నెల్లూరులో కరోనా కల్లోల పరిస్థితిపై సీఎం జగన్ కు లేఖ రాసిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో నిన్న 3,325 పరీక్షలు చేస్తే 1,347 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 40% పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ప్రపంచంలోనే అరుదైన పరిస్థితి. వెంటనే నెల్లూరులో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి. ప్రమాదకర పరిస్థితుల నుంచి నెల్లూరు జిల్లాను కాపాడండి. 13 జిల్లాల కంటే ఎక్కువగా నెల్లూరులో కోవిడ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. బెడ్లు, ఆక్సిజన్లు, వెంటిలేటర్లు, రెమ్డెసివిర్ అవసరమైన మేర సిద్ధం చేయండి. రెమ్డెసివిర్ ను కేవలం జీజీహెచ్కే పరిమితం చేయకుండా కోవిడ్ చికిత్స అందుతున్న నోటిఫైడ్ ఆసుపత్రుల్లోనూ అందుబాటులో ఉండాలి. కోవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు కళ్యాణ మండపాలను సిద్ధం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఒక మోస్తారు లక్షణాలు ఉన్నవారిని ఆ మండపాలలోనే, తీవ్రంగా ఉన్నవారిని ఆసుపత్రిలోనూ ఉంచి చికిత్స అందించాలని, యుద్ధ ప్రతిపాదికన అవసరమైన సిబ్బంది నియమాలు జరగాలి. ఆసుపత్రుల్లో కార్డియాలజీ, నైట్రాలజీ ఇతర భాగాల్లోనూ వెంటిలేటర్లను కూడా కోవిడ్ రోగుల కోసం వినియోగించేలా చర్యలు తీసుకోవాలి. నెల్లూరు జీజీహెచ్లో ఖాళీగా ఉన్న సుమారు 90 వెంటిలేటర్లను ప్రైవేటు ఆసుపత్రులకు పంపి రోగుల కోసం వినియోగించేలా చర్యలు తీసుకోవాలి. నెల్లూరులో వెంటిలేటర్ సౌకర్యం లేక అనేక మంది చైనాకు వెళ్లి లక్షలకు లక్షలు ఖర్చు చేసుకుంటున్నారు. ఒకవైపు వ్యాధి తీవ్రత, మరోవైపు 3-4 గంటల ప్రయాణం కూడా ప్రాణాలు పోయేందుకు కారణమవుతుంది. నెల్లూరు జిల్లాలోని పరిస్థితులను ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. ప్రజలను కాపాడే విషయంలో ఎలాంటి ఆలస్యం చేయవద్దని చేతులెత్తి వేడుకుంటున్నాను. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఈ కోవిడ్ తీవ్రత మీద నేను ముఖ్యమంత్రి గారికి అడ్రస్ చేసిన వెంటనే హెల్త్ మినిస్టర్ గారు రెస్పాండ్ అయినారు. నేను నిజంగా అభినందన తెలియజేస్తున్నాను. కానీ పరిస్థితి ఏంటంటే, నిన్న నెల్లూరు జిల్లాలో 3,325 పరీక్షలు చేస్తే పాజిటివ్ కేసెస్ 1,347, అంటే 40% కేసులు పాజిటివ్ వచ్చినాయి. ఇది దీని సివియారిటీ, డేంజరస్ సిచ్యువేషన్ని తెలుపుతూ ఉంది. బహుశా దేశంలో కాదు, ప్రపంచంలో టెస్ట్లో పాజిటివ్ 40% రావటం అనేది ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం. ఇప్పుడు నా విజ్ఞప్తి ఏంటంటే, గవర్నమెంట్కి వెంటనే నెల్లూరు జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి. కళ్యాణ మండపాలు తీసుకోండి. స్లైట్ సింప్టమ్స్ ఉండే వాటిని అక్కడ బెడ్స్ ఏర్పాటు చేసి స్టాఫ్ ఏర్పాటు చేయండి. ఇప్పుడు సీరియస్నెస్ ఉన్నప్పుడు మీరు నోటిఫైడ్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, నోటిఫైడ్ హాస్పిటల్స్లో పెట్టండి. ప్రధానంగా పేషెంట్స్కి బెడ్స్ కావాలా, ఆక్సిజన్ కావాలా, 3 వెంటిలేటర్స్ ఖాళీగా ఉన్నాయి పెద్ద హాస్పిటల్లో. గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపు 80-90 వెంటిలేటర్స్ ఖాళీగా ఉండే, మీరు స్టాఫ్ లేక మీరు యూటిలైజ్ చేసుకోలేక, మీరు యూటిలైజ్ చేయలేనప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇవ్వండి, నారాయణకి ఇవ్వండి, అపోలోకి ఇవ్వండి, బుల్నేనికి ఇవ్వండి, సింహపురికి ఇవ్వండి. ఈరోజు ఈ వెంటిలేటర్స్ లేక, ఆక్సిజన్ బెడ్స్ లేక మెడ్రాస్కి, బెంగళూరుకి పోతే 3-4 అవర్స్లో జర్నీ టైంలో వాళ్ళకి ప్రాణాపాయం వస్తూ ఉంది, వాళ్ళు ప్రాణాలు పోతుండే. ఇటువంటి పరిస్థితుల్లో మీరు వెంటనే చర్యలు తీసుకోండి. ఇంకోటి రెమెడిసివిర్ మీరు ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్కి పరిమితం చేస్తున్నారు. మీ నోటిఫైడ్ హాస్పిటల్స్కి రెమెడిసివిర్ సప్లై చేయకపోతే పరిస్థితి మీరు అర్థం చేసుకోమని మీ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తుండా. నెల్లూరు జిల్లాని కాపాడండి. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.